హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో మనకి స్కిల్ స్లాట్స్ ఉంటాయి కదా, సో స్కిల్ స్లాట్స్లో ఏవి క్యారెక్టర్స్ అటాచ్ చేసుకుంటే బెటర్ ఈరోజు వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేసాను గైస్, ఒకరిని ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. సో లైక్ చేయడం వల్ల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. అలాగే ఒక ఛానల్ అయితే చెప్తాను గైస్, ఓకేనా. ఈరోజు ఒక వీడియోలో ఒక ఛానల్ గురించి అయితే చెప్తాను. సో ఛానల్ నేమ్ వచ్చేసి FF ట్రెండింగ్ గేమర్స్. సో ఇతని ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే ఇతని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. ఇతని ఛానల్లో గివే అనేది ఉంటుంది. సో వీక్లీ గివే అనేది ఇస్తూ ఉంటాడు, ఒక 100 డైమండ్స్ గివే. సో వీక్లీ ఉంటుంది గైస్, ఓకేనా. డైలీ ప్రతి వీక్ ఒక రోజు అయితే గివే అనేది ఉంటుంది ఇతని ఛానల్లో. ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేయండి, ఇతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే ఇతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినా చేయండి గైస్, ఓకేనా. జస్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే రోజు వీడియోలో నేను స్కిల్ స్లాట్స్ గురించి చెప్తాను కదా, సో స్కిల్ స్లాట్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవరైనా వీడియోని లైక్ చేయలేదు, ప్లీజ్ ఫాస్ట్గా లైక్ చేయండి. ఛానల్ కొత్త కదా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. అందులో ఫస్ట్ స్కిల్ స్లాట్ వచ్చేసి, ఓకేనా, ఫస్ట్ స్కిల్ స్లాట్స్లో మీరు ఒకటి హయాటా క్యారెక్టర్ని ఒకటి పెట్టుకోండి గైస్, ఓకేనా. ఫస్ట్ స్లాట్లో హయాటా క్యారెక్టర్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఓకేనా, మీకు జోసఫ్ క్యారెక్టర్ ఉంటే జోసఫ్ క్యారెక్టర్ పెట్టుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మ్యాక్సిమం క్యారెక్టర్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి హయాటా వల్ల పెనిట్రేషన్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ యాండ్రూ క్యారెక్టర్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. సో యాండ్రూ వల్ల మనకి వెస్ట్ జోన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. జోసఫ్ వల్ల మనం సేఫ్ జోన్లో ఉన్నప్పుడు, డేంజర్ జోన్లో ఉన్నప్పుడు సేఫ్ జోన్ ఈజీగా పరిగెట్టచ్చు. సో అదొక గుడ్ న్యూస్, ఓకేనా. మనం ఎనిమిస్ కన్నా ఫాస్ట్గా పరిగెట్టగలుగుతాం, లేదా మనకి ఒక్కోసారి వెస్ట్ అప్డేట్ జరుగుతూ ఉంటుంది. మన టీమ్మేట్స్ కన్నా మనమే ఫాస్ట్కి వెళ్ళి మష్రూమ్ కానీ వెస్ట్ అప్డేట్ కానీ కన్సూమ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో జోసఫ్ క్యారెక్టర్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ మ్యాక్సిమం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ఒక టైంలో మనకి మెడికల్ కిట్ చాలా అవసరంగా ఉంటుంది. సో ఆ టైంలో ఫాస్ట్గా మెడికల్ కిట్ చేసుకోవడానికి అయితే మనకి మ్యాక్సిమం క్యారెక్టర్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ స్లాట్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ స్లాట్లో ఏం చేస్తారంటే, ఇంకా మీకు ఎలా నచ్చలేకపోతే ఇంకో సెకండ్ టైప్ ఆఫ్ స్లాట్ చెప్తాను. సో సెకండ్ టైప్ ఆఫ్ స్లాట్లో సింపుల్గా ఏం లేదు గైస్, ఓకేనా. ఈ హయాటా క్యారెక్టర్ని తీసేసి సింపుల్గా ఫిస్ట్ పవర్ పెట్టుకోండి. సో ఫిస్ట్ పవర్ ఎందుకు పెట్టుకోమంటుందంటే, చాలామంది ఫ్యాక్టరీ పైన ల్యాండ్ అవుతుంటారు కదా, లేదా పీక్లో ల్యాండ్ అయినా ఒక్కోసారి గన్నలు దొరకకుండా ఉంటాయి. సో గన్నలు దొరకకుండా ఉన్నప్పుడు సో ఎనిమిని ఫిస్ట్తో చంపే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఫస్ట్ డ్యామేజ్ 300% అయితే వస్తుంది. సో ఎనిమిని స్టార్టింగ్లో ఈజీగా అయితే కిల్ చేసేసచ్చు, ఒకనే ఫిస్ట్ పవర్ ద్వారా. సో మీరు క్లా క్యారెక్టర్ అనేది పెట్టుకొని, నెక్స్ట్ మీకు తెలిసిందే కదా జోసఫ్ క్యారెక్టర్ అనేది పెట్టుకొని, ఇంకోటి మ్యాగ్జిన్ క్యారెక్టర్. సో ఇలా ఉండడం వల్ల మనకి బెనిఫిట్, అటు మనకి ఫిస్ట్ పవర్ ఉంటుంది, ఫాస్ట్గా పరిగెడతాం, నెక్స్ట్ మ్యాగ్జిమ్ ఫాస్ట్గా మెడికల్ కిట్ చేసి వేసుకుంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తగా ఎలో క్యారెక్టర్ వచ్చింది గైస్, ఓకేనా. ఎలా క్యారెక్టర్ని ఎవరైతే ఉంటే, సో అదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అంటే, కానీ ఎలా క్యారెక్టర్ ఉంటాయి, ఎలా క్యారెక్టర్ పెట్టుకోండి గైస్ ఖచ్చితంగా. సో ఈ ఫిస్ట్ పవర్ తీసేసి ఎలా క్యారెక్టర్ పెట్టుకోండి. సో థర్డ్ టైప్ ఆఫ్ చెప్తున్నాను కదా, థర్డ్ టైప్ ఆఫ్లో ఈ ఫిస్ట్ పవర్ తీసేసి ఎలా క్యారెక్టర్ పెట్టుకోండి గైస్, ఓకేనా. ఎలా క్యారెక్టర్, నెక్స్ట్ జోసఫ్, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్జిన్ క్యారెక్టర్, నెక్స్ట్ యాండ్రూ కూడా పెట్టుకోండి. సో యాండ్రూ కూడా పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. సో చాలామంది ఏమంటారంటే పలామా బ్యార్ క్యారెక్టర్ బెటర్ అంటారు. సో పలామా క్యారెక్టర్ బదులు నైట్ ప్యాంతర్ పెట్టుకున్నా పర్లేదు. సో పలామా క్యారెక్టర్ కన్నా నైట్ ప్యాంతర్ పెట్టుకుంటే మీకు కొంచెం స్టోరేజ్ అనేది ఉంటుంది, స్టోరేజ్ ప్రకారం చూసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్న క్యారెక్టర్ యూకంగ్ బెటర్ అంటున్నారు. సో యూకంగ్ అంత యూస్ఫుల్ ఏమి ఉండదు గైస్, ఓకేనా. యూకంగ్ అంత యూస్ఫుల్ అయితే ఉండదు, ఓకేనా. మీరు మ్యాగ్జిమ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే హయోటా, నెక్స్ట్ యాండ్రూ, లారా కూడా వేస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి యాండ్రూ తర్వాత ఎలా హయోటా యాండ్రూ మనకి కొత్తగా క్యారెక్టర్ వచ్చింది కదా. సో కొత్త క్యారెక్టర్, ఆ కొత్త క్యారెక్టర్ ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ మ్యాగ్జిమ్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జోసఫ్ ఒకటి పెట్టుకోండి గైస్, ఎలక్ క్యారెక్టర్. సో ఎలక్ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎలక్ క్యారెక్టర్ ఎవరికైనా ఉంటే మెయిన్ ఎలక్ క్యారెక్టర్ పెట్టుకోండి. సో నైట్ ప్యాంతర్ చెప్పాను కదా, నైట్ ప్యాంతర్ పెట్టుకోండి గైస్. ఎవరికైతే స్టోరేజ్ కావాలనుకుంటున్నా నైట్ ప్యాంతర్ పెట్టుకోండి, పలామ అయితే వద్దు. సో నైట్ ప్యాంతర్ పెట్టుకోండి గైస్, ఓకేనా. అలాగే ఫస్ట్ బెస్ట్ స్కిల్ స్లాట్ నాకు తెలిసి మెయిన్ ఎలక్ క్యారెక్టర్, యాండ్రూ క్యారెక్టర్, నెక్స్ట్ హయోటా క్యారెక్టర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్జిమ్ క్యారెక్టర్. సో ఎలా పెట్టుకున్నా పర్లేదు, లేదా మనకి హయాటా క్యారెక్టర్ తీసేసి జోసఫ్ క్యారెక్టర్ పెట్టుకున్నా పర్లేదు. సో ఈ టైప్ ఆఫ్ స్లాట్స్లో కూడా పెట్టుకోండి గైస్, ఓకే. నేను కిల్ స్లాట్ సంబంధించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైన్ చూడడానికి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండి, వన్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్రెడీ పెట్టుకుని గైస్, అప్పుడు నేను లైవ్ చేసినా సరే వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. అలాగే ఒక ఛానల్ అయితే చెప్పాను కదా, సో ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వస్తున్నాం. సో ప్రతి ఒక్కరు అతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అని చేయండి. వీక్లీ అతని ఛానల్ అయితే డైమండ్స్ అనేవి గివ్ వేస్తూ ఉంటాడు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి గైస్. మీకు ఎవరికైతే డైమండ్స్ కావాలో ఖచ్చితంగా అయితే అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో అతని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానని అయితే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.